career guidance by industrial experts. 100% placement assured programs. ఒకే ఒక్కడు ఆ ఊరి రాత మార్చిన యోధుడు, దశ తిప్పిన ఘనుడు, భావితరాలకు బంగారు బాటలు వేసిన మార్గదర్శకుడు. ఒక 125 సంవత్సరాల క్రితం ఆయన వేసిన విద్యాబీజం ఇప్పుడు మహావృక్షమై ఎదిగింది, ఊరిని ఉన్నత స్థానంపై నిలిపింది. అక్కడ అక్షరాలు విరభూశాయి, విద్యా సుగంధాలు వెళ్లి విరిశాయి, దేశ విదేశాల్లో పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. వారికి కాడి పట్టడం తెలుసు, నాడి పట్టడమూ తెలుసు. వందేళ్ల కృషి ఫలితంగా ఇప్పుడు ఆ ఊరంతా వైద్య రంగాన్ని గుప్పిట పట్టిన చెరుకులే, ప్రాణాల్ని కాపాడే అశ్విని దేవతలే. ఒక్క మాటలో చెప్పాలంటే సిక్కోలుకే ఆ ఊరు ఇప్పుడు ఒక సిగ పువ్వు. ఆ వివరాలేంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామం అది. మొత్తం 650 నివాసాలు, 3000 మంది వరకు జనాభా. ఒకప్పుడు పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం, వ్యవసాయమే అక్కడి వారి జీవనాధారం. వానలు పడితే పంటలు పండితేనే వారి కడుపులు నిండేది. కరువు తలెత్తితే పస్తులు ఎలా ఉండాలో కూడా వారికి బాగా తెలుసు. ఆ జీవన పయనంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, వారు పడని బాధలు లేవు. అలాంటి పరిస్థితుల నుంచి ఊరిని రక్షించాలని ఒక ఆలోచన మెరిసింది. ఎన్నాళ్ళని కాడిపట్టి కష్టపడేది, చదువులో కూడా తామేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆచరణలో పెట్టేశారు. ఇందుకు ఆద్యుడు బొడ్డేపల్లి రామమూర్తి. క్రీస్తుశకం 1900లో ఓ బడి పెట్టి విద్యకు గుడి కట్టారు. ప్రతి ఇంటా శారదామూర్తుల్ని తయారు చేశారు. ఇప్పుడు అక్కడ దాదాపు అందరూ విద్యావంతులే, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డవారే. వారిలో ఎక్కువ మంది వైద్యులు, ఎంతమంది అంటే 100 మందికి పైగానే. బొడ్డేపల్లి వారు చేసిన విద్యాబీజం ఫలించింది. కనుగుల వలసలో వైద్యులతో పాటు పోలీస్ అధికారులుగా, ఉపాధ్యాయులుగా, శాస్త్రవేత్తలుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. చదువు కోసం కష్టపడ్డారు, కాయకష్టం చేశారు. పిల్లల్ని చదివించుకుని ఇప్పుడు వారే కాదు ఊరంతా బాగుపడ్డారు. వైద్య రంగంలో స్థిరపడ్డవారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్స్లో కూడా ఆ ఊరివారి వైద్యులు గదా కొనసాగుతున్నారు. వారు ఎక్కడున్నా సరే తమ ఊరివారు వస్తే మాత్రం ఉచితంగా వైద్యం అందించి జన్మభూమిపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు. రాయితీలు ఇప్పించి వైద్య సేవలు అందజేస్తున్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం గ్రామంలో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ సంపూర్ణ ఆరోగ్యమంటూ నినదిస్తున్నారు. ఒక్క చదువులోనే కాదు, సామాజిక చైతన్యంలోనూ వారి రూటే సపరేట్. అనేక ఉద్యమాల్లో వారి పాత్ర గణనీయంగా కనిపిస్తుంది. స్వాతంత్ర పోరాటంలో అప్పలసూరి వీరోచిత పాత్ర పోషించారు. బ్రిటిషర్ల దౌర్జన్యానికి గురయ్యాడు. ఆయన సేవలకు గుర్తుగా ఆయనకు సర్దార్ బిరుదుని కూడా ప్రసాదించారు. ఇక చదువు అంటే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనల్లో ఉద్యమ ధోరణులు ఊపిరి పోసుకున్నాయి. నక్సలైట్ల కార్యకలాపాలకు ఆ ఊరు కేంద్రస్థానంగా మారింది. దీంతో పోలీసుల నిఘా ఉండేది. ఊరికి చెందిన అనేక మంది జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. చదువు, వ్యవసాయం వారి ఆలోచన. కనుగుల వలస అంటే చదువుల తల్లి కొలువైన గ్రామం. ఒకప్పుడు గంజికి కూడా గతిలేని ఆ ఊరు ఇప్పుడు ఎవరు ఆకలితో ఉన్నా ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. కారణం, వారికి ఆకలి విలువ తెలుసు, సాటివారి ప్రాణం విలువ తెలుసు, అన్నిటికంటే ముఖ్యంగా జన్మభూమి విలువ తెలుసు. ఆ మట్టే వారిని అల్లంత ఎత్తుకు చేర్చింది, అగ్రస్థానంలో నిలిపి చెరగని పేరు తెచ్చిపెట్టింది, సేవాభావాన్ని నేర్పి మానవతామూర్తులుగా తీర్చిదిద్దింది. అందుకే ఆ ఊరంటే అక్కడి వారికే కాదు, ఎక్కడి వారికైనా గౌరవమే. ఏమంటారు కామెంట్ ప్లీజ్.